నేను రాక్షసుల గురించి విన్నాను. ఫస్ట్ టైం ఒక రాక్షసుణ్ణి చూశాను. వాడి గురించి ఎవరూ తెలుసుకోవడం కానీ చదవడం కానీ అక్కర్లేదు. వాడికి సంబంధించిన గుర్తులు కానీ చరిత్ర కానీ ఉండకూడదు. ఐఎమ్ ఎన్ఫోర్సింగ్ ది ఆర్మీ అండ్ సైనింగ్ ఎ డెత్ వారెంట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రిమినల్ ఇన్ ఇండియా. This is ridiculous. How can somebody write something so careless? అందులోను ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ విధంగా రాశాడు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఈ బుక్ ని పబ్లిష్ చేయాలని కూడా అనుకున్నారు, కానీ గవర్నమెంట్ మాత్రం ఈ బుక్ ని బ్యాన్ చేసి సీజ్ చేసి అన్ని కాపీలు తగలబెట్టించింది. పోలీస్ సోర్సెస్ లో నాకు దొరికింది ఈ ఒక్క కాపీ మాత్రమే. దీప, కాల్ హిమ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ. సార్, ఆయన సీనియర్ జర్నలిస్ట్ అని తెలుసు, కానీ ఆనంద్ వాసిరాజు రాసిన ఈ పుస్తకానికి అసలు అర్థమే లేదు. I have an interview to take in Delhi and I'm getting late for the flight. Government ee book ni ban chesi seize chese anta interest chupinchindante deenlo edo nijam dagundochuga. Neeni TV channel ki owner ayyundochu, kani you are the face of it and you have to take your own decision. Aithe 50 samvatsaral nunchi nenu aanandam chustunnanu. Okka aksharam rayalanna 100 saarlu aalochistadu. Alantidi pustakam ee rasadante అరగంట టైం ఇస్తున్నాను. దాని తర్వాత యూ కెన్ ఫైండ్ సమ్వన్ ఎల్స్ టు డూ ద జాబ్. సార్, ఇంటర్వ్యూని ఆర్కే రూమ్ లో అరేంజ్ చేయండి. అందరినీ బయటికి పంపించేయి. దీని గురించి ఎవరికి తెలియకూడదు. ఐ డోంట్ వాంట్ ఎనీ లైవ్ రికార్డింగ్. ఓకే సార్. మేం జర్నలిస్ట్లం, చిన్న చిన్న విషయాల్ని కూడా గాలమేసి వెతికి మరీ బయటికి లాగుతాం. మీరు రాసిన ఈ బుక్లో చాలా పెద్ద విషయమే దాగుంది. దీనిలోంచి ప్రశ్నల ప్రవాహమే పుడుతుంది. ఇందులో విషయాలు డైరెక్ట్గా పెద్ద పెద్ద వ్యక్తుల్నే బయటికి లాగేలా ఉన్నాయి. ఏదో గొప్ప ఉన్నదమని బెంగళూరు వచ్చినాను. అప్పుడు దాకా చిన్న చేతక పనులు చేద్దాం అనుకుంటే ఆఫీసులు సోంబేరు మొహం ఎక్కువ. తిరిగి ఊరికి వెళ్ళిపోదు అంటే చేసినప్పుడు ఎలా తీరుతాయే. ఈ బక్కోడికి గోరెంత ధైర్యం ఇచ్చి నువ్వే కాపాడు దొరకమ్మ. మేడం, రేపుకి మగాళ్లే కారుకులు అండవు. ముచ్చిన పోలీ రమ్మల ఊగిపోతుందప్ప. దీపం మేడకి ఆర్కే రూమ్ కి టీ ఎవరు తీసుకుపోతారు? బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అని రాశారు కదా, మీ కల్పిత రాతలకు రుజువులు ఏమైనా ఉన్నాయా? దీన్ని జనం చదువుతారా? ఎవరైనా నమ్ముతారా? ఆ పుస్తకం ఇవ్వండి. ఇప్పుడు చదువుతారా? You mean the lost city of gold? కొన్ని వేల సంవత్సరాల క్రితం బంగారు సామ్రాజ్యం ఉందని తెలుసుకున్న చాలా మంది రాజులు దాని వెతికే పిచ్చిలో కొన్ని వేల మంది సైన్యాన్ని కోల్పోయారు. కానీ ఏ ఒక్కరికి అది దొరకలేదు. అది ఏ ఒక్కడికి దొరికినా వాడు పెద్ద రాజై ఉండేవాడు. అవునా? పాసిబుల్. అలాంటి ఒక్కడి గురించే ఈ పుస్తకం రాసింది. అయితే కల్పితం కాదు, నిజమని నిరూపించడానికి ప్రపంచంలో ఒకే ఒక్క మార్గం ఉంది. మట్టిలో కలిసిపోయిన వీరప్రతిమ. వీరప్రతిమ బట్టలు ఉతకడానికి కాలో పక్కన ఉండే రాయి కాదు. ఆ రాయి పైన అతని రూపమే చెక్కారంటే అతనేదో గొప్పదే సాధించుండాలి. ఆ వీరప్రతిమ ఎంత లోతులో పాతుకుపోయినా నేను దాన్ని బయటికి తీస్తాను. ఐ వాంట్ టు సీ ఇట్, ద స్టోన్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్స్. Get an excavation team ready. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, లెట్స్ డిగ్ ఇట్ అవుట్. Yes, ma'am. ఎక్కడికి పంపించమంటారు సార్? ఎక్కడుంది మీ వీరప్రతిమ? ఎక్కడుంది ఆ మీ ఎల్ డొరాడో?
కేజీఎఫ్ టౌన్ దగ్గర నుంచి 18 కిలోమీటర్లో బాగ్నూర్ ఉంటుంది. అక్కడ నుంచి బెంగళూరు రోడ్లో 12 కిలోమీటర్లు ఎడం వైపు వెళ్తే ఒక 4 కిలోమీటర్ల తర్వాత గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట దగ్గర ఒక తాటి చెట్టు ఉంటుంది. దాని చుట్టూ 35 అడుగులు తవ్వితే ఆ వీరప్రతిమ ఉంటుందన్నారు సార్. ఓ టీం అరేంజ్ చేసుకుని ఈ రోజు వెళ్ళి దాన్ని బయటకు తీ. సార్, ఆర్ యు సీరియస్? 3 రోజుల్లో నా పెళ్ళింది సార్. లోపల ఉన్న ముసలి ఏదో చెప్పడం నన్ను వెళ్ళమంటారా? లోపలున్నది ఆనంద్ వాసిరాజు. సో ఐఎమ్ డామ్ సీరియస్ సార్. 1950 నుంచి 1980 వరకు అన్ని న్యూస్ పేపర్స్ ఇక్కడున్నాయి. ఇంకా కొన్ని పేపర్స్ తెప్పిస్తున్నాం. అయితే ఏ పేపర్లోనూ కేజీఎఫ్ కి సంబంధించి ఒక్క ఆర్టికల్ కూడా రాయలేదు. సరే, వదిలేయండి పేపర్స్, వదిలేయండి ఈ బుక్ కూడా, వదిలేయండి. లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ యూ. మీ నోటి ద్వారా విందాం ఎవరు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి హీరో అయ్యాడా, విలన్ అయ్యాడా, ఏం జరిగిందా ప్రాంతంలో? కేజీఎఫ్ లో దొరికే బంగారానికి అపారమైన విలువ ఉంది. అయితే దాన్ని వెలికి తీసే చేతుల వెనక పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచంలో బంగారం ఎక్కడ దొరికినా అది ఆకస్మికంగానే దొరుకుతుంది. 1951 కేజీఎఫ్ టౌన్ కి 35 కిలోమీటర్ల దూరంలో రైతులు బావి తవ్వుతుండగా వాళ్లకు ఒక విచిత్రమైన రాయి దొరికింది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చారు. వాళ్లతో పాటు సూర్యవర్ధను ఉన్నాడు. చేతివాటం. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. బండరాళ్ళు దొరికినంత తేలిగ్గా బంగారం దొరకదాం. అయితే సూర్యవర్ధనికి బండరాళ్లన్నీ బంగారు రాసుల్లా దొరికాయి. అతను అక్కడి నుంచి చిన్న ధూళిని కూడా బయటకు పోనివ్వలేదు. నీకు మా రాజు లాంటి కొడుకు పుట్టాడమ్మా. నాన్న లేడంట కదా, అమ్మ బాగా కష్టపడుతుంది, ఏంటి నాన్న కావాలా? సూర్యవర్ధన ఆ భూమిని లైమ్ స్టోన్ మైనింగ్ అని 99 సంవత్సరాలకి లీజ్కి రాయించుకున్నాడు. గుట్టని గుట్టుగా ఉంచడానికి జనాన్ని లోపలికి దౌర్జన్యంగా తీసుకొచ్చి తవ్వకం మొదలుపెట్టాడు. చిన్న, మీ అమ్మను బతికించుకోవడానికి ఈ డబ్బులు చాలవు. పద్నాలుగేళ్లకే పెళ్లి, 15 ఏళ్లకే కొడుకు, జీవితం అంతా కష్టాలమయం. 25 ఏళ్లకే చావు తన్ని వెతుక్కుంటూ వచ్చింది. అయితే తన బిడ్డకిచ్చి వెళ్లడానికి తన దగ్గరున్న ఒకే ఒక్క ఆస్తి, తను చివరగా చెప్పిన మాటలు మాత్రం. అందరూ డబ్బులుంటేనే హాయిగా బతకొచ్చనుకుంటారు, అయితే డబ్బు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవదని ఎవ్వరూ ఆలోచించరు. నాకొక మాట ఇవ్వు, నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. చాలా పెద్ద శ్రీమంతుడిని అవుతానమ్మా.
వాళ్ళమ్మ గురి మాత్రమే చూపించింది, దాని దారి వాడే వెతుక్కోవాల్సి వచ్చింది. సరిపోవా, చిల్లర కావాలంటే చెయ్యి చాపాలి, అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి. పవర్, పవర్ ఉంటేనే డబ్బులు. పవర్ ఎక్కడ దొరుకుతుంది? పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. ఆ కలల ఘర్షణతో వాడు ముంబైలో అడుగు పెట్టాడు. బాంబే బంగారానికి బ్లాక్ మార్కెట్ అడ్డాగా మారింది. ఈ వ్యవహారంలో ఇద్దరు గోల్డ్ స్మగ్లర్స్, దుబాయ్ ఇనాయత్ ఖలీల్, ముంబై షెట్టి, వీళ్ళిద్దరి మధ్య నిరంతరం యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. వాడు చెప్పుల సైజు చిన్నదైనా వాడు అడుగు పెట్టాక దారి పెద్దదైంది. రామకృష్ణ పవన్ బాంబే మే బడా కామ్ కే తో బడా నామ్ కమోగే ఫిర్ ఛోటా నామ్ భీ యాద్ రహేగా. చల్ పాలిష్ 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 పాలిష్. శెట్టి అందరూ ఆయనకి సలాం కొడతారు, ఆయన బొంబాయికే బాద్షా. ఓ సాలా షిందే, శెట్టి బాయ్ కో బోత్తం కర్ రహా, ఉస్కా సర్పోడ్నా. పాగల్ హో గయా క్యా, ఇన్స్పెక్టర్ కో కౌన్ రే మారేగా? తుమ్ మారోగే, బొంబాయి మే కోయి మారేగా? యా యే బచ్చే లోగ్ మారేంగే, తుమ్ లోగ్ మారోగే క్యా రే ఇన్స్పెక్టర్ కో, కోయి హై? అరే అస్లాం భాయ్, ఏదో తమాషాగా అంటే నువ్వు నిజంగా కొట్టడానికి వచ్చావంట్రా, పదరా పోదాం. ఏంట్రా ఆగావు, పోదాం రారా. వాడికి నా పేరు తెలియదు. ఏంటి వాడికి నా పేరు చెప్పొస్తా? కోనే లడ్కా ముజ్కో చాహియే. హా సార్. లడ్కా నహీ, మేరా నామ్ రాకీ హై. మేరా లడ్కా హై సాబ్, అంధేరీ పే బిఠాయా థా ఉస్కో, మజాక్ మే పోలీస్ కో మారనే కే లియే బోలా, లేకిన్ వో ఫికర్ మత్ కర్ రే, మే పోలీస్ సే ఉస్కో చుడవా దియా. ఏయ్ కిధర్ గయా తేరా తూ? నామ్ కమానే గయా థా. ఉస్ పోలీస్ వాలే కో క్యూ మారా? కిసీ కో మారా తో పోలీస్ ఢూండేగా, పోలీస్ కో హీ మారా తో తుమారా జేసా డాన్ ఢూండేగా. క్యా చాయియే రే తెరకో? దునియా. పంతొమ్మిది వందల 1978లో ఇరాన్కి ఆఫ్ఘనిస్తాన్కి జరిగిన యుద్ధం కారణంగా యునైటెడ్ స్టేట్స్ సోవియట్ యూనియన్ మధ్య ద్వేషం పెరిగింది. దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడింది. ఆయిల్, కాఫీ, స్టీల్ మరియు కాటన్ మధ్య బంగారం ధర ఆకాశాన్ని అంటింది. ఆ వ్యాపారంలో సూర్యవర్ధన్ ఎవరూ ఎదుర్కోలేనంత ఎత్తుకెదిగాడు. వ్యాపారాన్ని భద్రంగా కాపాడుకోవడానికి 5 పార్ట్నర్స్ ని మూల స్తంభాలుగా ఎంచుకున్నాడు భార్గవ్. అతను పోయిన తర్వాత అతను కొడుకు కమల్ కేజీఎఫ్ లో ఎక్స్ట్రాక్ట్ అయ్యే రా మెటీరియల్ ని వాట్ లో బంగారంగా మలిచేవాడు. అక్కడ తయారైన బంగారాన్ని బెంగళూరుకు తీసుకొచ్చి అన్ని చోట్లకి పంపిణీ చేసే బాధ్యత రాజేంద్ర దేశాయిది.
ఆండ్రూస్ పశ్చిమ తీరం అతని కంట్రోల్లో ఉండేది. గురు పాండ్యన్ నేషనల్ పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వడానికి అతనికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్నే తన చేతిలో పెట్టుకున్నాడు సూర్యవర్ధన్. సూర్యవర్ధన్కున్న అతిపెద్ద బలం అతని తమ్ముడు అధీరా. అతని సామర్థ్యంతో కట్టిన ఈ కోటకి సూర్యవర్ధన్ కొడుకు గరుడా చేయి తోడైంది. వారిద్దరి సారథ్యంలో కేజీఎఫ్ ఎవ్వరూ ఊహించలేనంత భద్రతలో ఉంది. అయితే ఒకరోజు స్ట్రోక్ వచ్చి సూర్యవర్ధన్ పడిపోయాడు. సావు ఒడిలో ఉన్న సూర్యవర్ధన్ ని చూసి అతని చేతి కింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కేజీఎఫ్ మీద ఆశ పుట్టుకొచ్చింది. మొట్టమొదటిసారి కేజీఎఫ్ లో వ్యతిరేక నినాదాలు వినిపించాయి. అదే సమయంలో బంగారం ధర పెరిగినందువల్ల దురాశ ఎక్కువై ఇనాయత్ ఖలీల్కి ముంబైలో ఎంటర్ అవడానికి ఇది సరైన సమయం అనిపించింది. షెట్టితో పోటీగా ఉన్న దిలావర్తో ఇనాయత్ ఖలీల్ చేయగలిపి ముంబైలో ఉన్న నాక్ పడే పోర్టుకి బంగారాన్ని పంపించాడు. ఆ బంగారం చేరకముందే ముంబైని కంట్రోల్లో పెట్టుకోవడానికి దిలావర్ బయలుదేరాడు. దిలావర్ కా ఆర్డర్ హై షెట్టి గ్యాంగ్ కో పూరా మిటానా హై. ఎవరిని వదిలిపెట్టద్దు. నా మనుషుల్లో లోపలొస్తారా? కిస్కే లడ్కే హై జాన్తే హై క్యా వో. ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బాంబే వాస్ ఆన్ హై అలర్ట్. దిలావర్ బాంబేని ఇంకేం కంట్రోల్లో ఉంచుకుంటాడు? అతనికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. भाई लेकिन राकी रुक जाओ सलीम भाई, वो अभी तक नहीं मिला. राकी मिलने के बाद आऊंगा, आप रुक जाइए. वो मिला क्या? वो अभी तक नहीं मिला. बता बता राकी किधर है? लेकिन बाकी सबको अंदर डाल दिया. क्या फायदा, पहले उसको पकड़ो. जाओ ढूंढ रहे उसको, अन्य चोटला बतकंडे. कह रहे राकी को पकड़ लिया भाई. वो मिल गया, चलो. మా నాన్న చెప్తుండేవాడు వీడి గురించి. బేటా, తుఫాన్కి ఎప్పుడు ఎదురెళ్ళొద్దని. జరే ఆ బాబాక బోల్, నీ కొడుకు తుఫాన్ కు లటకా దియా. క్యా రే అస్లాం, తుమ్ లోగ్ చరా ఐసా బనాయా, కోయి మర్ గయా క్యా? ఏ చోటూ సాబ్, ఏ కుష్కా లే క్యా? క్యా రే ఐసా దేఖ్ రా, జా రే జా. రాకీని బంధించారు. రాకీ మిల్ గయా, మారే క్యా జో యాయ్. చలో చలో బొంబాయి. ఖలీల్ పోర్ట్లు మన పోర్టుకి చేరతాయి. బొంబాయి మన చేజారిపోతుంది. ఈరోజు నో బర్త్డే ముజే తోఫే మే ఉస్కా దిల్. ఇంకా పడి రెండు కళ్ళు కావాలి. మీ అందరికీ ఏమేం కావాలో చెప్పండి. చోటో కుష్కా క్యాన్సిల్, బిర్యానీ లేకే ఆ, ఉస్కే సాత్ ప్యాజ్ తోడా జ్యాదా లేకే ఆనా. ఠీక్ హై సర్. హ్యాం జా. రక్తపు వాసనకే తిరణా చెప్పలని ఒకే చోటుకి చేరాయి. 15 సంవత్సరాలుగా నీ వల్ల కాని పని నీ కొడుకు ఒక్క రోజులో చేసి చూపించాడు. అయితే ఆ చాపలకు తెలియలేదు ఓ రక్తం వాటిని వేటాడే తిమింగళందని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే రూ. వాడు ఎక్కడున్నాడు? వేలాడదీశారు. హ్యాపీ బర్త్డే. వాడు కాదు, నా కొడుకు ఎక్కడున్నాడు? మీ కొడుకు వాడి ముందే ఉన్నాడు. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే. తుఫాన్ కు లట్కాతే నహి క్యా దేఖ్ రా, తుఫాన్ సే భాగ్తే హై. ముంబై నాది అని బజార్ లెంబటి చెప్పుకు తిరిగే వాళ్ళందరినీ ఒక్క చోటికి చేర్చాడు. అదే బజార్లలో వాళ్ళందరినీ పరిగెత్తిచ్చి కొడతాడు. నా రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా. Oh!
వయసులోనే బొంబాయికి వచ్చా, నిప్పులు కొలుములో పడ్డట్టయింది. ఇదే గల్లీలో ఆకలేసి రెండు పూట్లు భోజనం అడిగినా కొట్టారు, పడుకోవడానికి మూడు అడుగులు జాగా అడిగినా కొట్టారు. అయితే బొంబాయికప్పుడు తెలీదు ఆ మంటలో పడింది ఇనుమని. దాన్ని కాల్చి కాల్చి కొట్టి కొట్టి ఇప్పుడది కత్తయింది. ఆ కత్తికి తెలిసింది ఒకటే, నైరే తేరే బాప్ కా హై ఔర్ తేరా బాప్ మే హూ. మారో మారో ఉస్కో. ఏంట్రా దీనికి భయపడుతున్నావా? వాళ్ళ నూరికే చేర్స్ కొట్టినట్టు కొట్టానంతే, నిన్నైతే బాటమ్ సబ్ తో పాటు పచ్చడి కూడా నాకించేస్తా. ఎక్కడ్రా నీ కత్తి? బొంబాయి మే ఏక్ తరఫ్ సముందర్ హై తో దూసరి తరఫ్ రాకీ. ఇక్కడికి వచ్చే వాళ్ళని తాకాలన్నా కూడా ఉస్కా ఇజాజత్ లేనా పడతా హై. మాదాపుటి ఏనుగుల్లో కూడా మట్టి కరిపించేవాడు బొంబాయిలో ఉన్నాడు రాకే. ఇనాయత్ ఖలీల్ కా జహాజ్ వాపస్ జా రహా భాయ్. క్యా సాహబ్, బచ్ గయే బొంబాయి? హుకుం మౌత్ పే హుకుం.
జాను బంబై క జానులే, వీడి అడుగుల్లో పిడుగు దాగుంది అంతు చూస్తుంది బాగరే. ఆకు తుఫాను జప్పి మిల్తా హై, ఐసా బారూదు పైగా హోతా హై ఖుదా. ఆఫ్రికా నుంచి వచ్చే బంగారం నేరుగా కోస్ట్ గార్డ్స్ ద్వారా ముంబై పోర్ట్ లో అన్లోడ్ అయ్యేది. అక్కడి నుంచి పోలీస్ బందోబస్తుతో ఈ బంగారం గ్రే కలర్డ్ మార్క్ ట్రక్స్ లో రాఖీకి పంపించడం జరిగేది. ఆ సీల్డ్ బాక్సెస్ రాఖీ ప్రమేయం లేకుండా ఓపెన్ అయ్యేవి కావు. ఆ బాక్సెస్ ని రాఖీ చెక్ చేసి సీక్రెట్ గా ఇతర ప్రాంతాలకి గూడ్స్ ట్రైన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. రాఖీ అనుమతి లేకుండా ముంబైలో ఎవరూ నిర్ణయం తీసుకునేవారు కాదు. బట్టలు తొడడానికి వచ్చామన్నా? నేను అందుకే వచ్చా. పోయి త్వరగా పదండి. సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, ఇలాకా తేరా భాయ్, తు హై సబ్కా భాయ్. మళ్ళీ ఇనాయత్ ఖలీల్ మనుషులు మన జోలికి రారు. సబ్ కుచ్ ఠీక్ హై, చోడో. రాకీ సే वो तुम्हारा शूटर इतना सब कुछ कर रहा है शेट्टी के लिए या बम्बई के लिए? मैं मी वेंटे उन्ना शेट्टी बाय आयते राखी उन्नाडने मा अंदरिकी धैर्यम. राखी पेरु बम्बई लो मात्रमे कादु मोत्तम पश्चिम तीरम अंता विनिपिस्तुंदी. क्या रॉकी भाई, आज कितने आदमियों को मारा? दिन पूरा होने के बाद गिन कर बताऊंगा. चल. अरे पता पता तुम्हारे का पता. बम्बई में सब तेरे को सलाम करते हैं. रॉकी को छोड़ के. रॉकी की नी कुर्ची अंटे चाला इष्टम. दानि मीद तनकी हक उंदनुकुंटे चाला कष्टम. ఏరు దాటే వరకే చెప్పతో మనకు అవసరం. కామ్ హోనికే బాద్ తగలెట్టేటమే. ఏ పఠాన్, ఈ బొంబాయిలో మన అడ్రస్కి పిన్ కోడ్ లేకపోయినా పోస్ట్ వస్తుంది. మనమే క్యూ. నా పేరు అంత ఫేమస్. అవును భాయ్, అందరూ నీలా అవ్వాలంటే అవుతారా భాయ్? కొంతమంది నలుగురు చిల్లరగాళ్ళు కొట్టేసరికి డోన్ అయిపోయాను అనుకుంటారు.
నాకు ఒక పని చేసి పెట్టాలి. చేసి పెడితే ఈ బొంబాయి మొత్తం నీదే. పోస్ట్ వచ్చేది లెటర్ మీద ఉన్న అడ్రస్ బట్టి కాదు, అడ్రస్ మీద ఉండే ల్యాండ్ మార్క్ ను బట్టి. ఈ ల్యాండ్ మార్క్ కి పిన్ కోడే కాదు, స్టాంప్ కూడా అవసరంలా. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. ఎవర్రా జనాన్ని కొట్టి డాన్ అయ్యానంది? నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. సెట్టి ఇంకొకటికి సలాం కొట్టడం ఫస్ట్ టైం చూశాను. లగ్తా హై ఉస్కా హీ చల్తా హై బొంబాయి మే. లేకిన్ ఓ శెట్టి నై చోడేగా, వాడు మనల్ని ఏదో ఒకటి చేస్తే తాడా. తో హమ్ క్యా చూడి పెహనా క్యా. ఏయ్ తూ చుప్ రే, తూ శెట్టి కే బారే మే ఫికర్ మత్ కర్, లడ్కే లోగ్ సబ్ తేరే సాథ్ హై. నువ్వు ఎప్పుడు అడిగేవాడిగా బొంబాయి కావాలని, అబ్ వక్త్ ఆ గ్యా హై, అబ్ తూ ఇస్ బొంబాయి కా బాద్షా బనేగా. ఈ సముద్రం లోతు ఎంత? ఏంటి లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా? తెలియకపోయినా దిగేద్దాం. నా ఎల్డో రాడో కొనసాగడానికి ఒక క్లూ దొరికింది. బ్యాంగ్లూర్ ఏదైనా బార్ దగ్గర ఆపు. సార్ ఈరోజు ఎలక్షన్, ఎక్కడా మందు దొరకదు సార్. ఏమైంది, ఎందుకలా పరిగెడుతున్నావు? రాజేంద్ర దేశాయ్ కూతురు సార్, హోటల్ లో డ్రింక్స్ ఇవ్వలేదని రోడ్ బ్లాక్ చేసి ఇక్కడే పార్టీ చేస్తున్నారు. ఆవిడ కన్నెత్తి చూసిన వాళ్ళు కొడుతున్నారు. అటువైపు వెళ్ళకండి, రండి సార్, రండి, కాపాడండి, కాపాడండి సార్, సార్ కాపాడండి, సార్ కాపాడండి. వచ్చేవాడు షార్ప్ షూటరేనా? కాదు, వాడి గురి ఎలా ఉండబోతుందో కూడా తెలియదు. మరే నమ్మకంతో వాడిని పిలిచాం. గురి పెట్టినప్పుడు చాలా ప్రొసీజర్స్ ఉంటాయి సార్. సార్ కూదు సార్, వాడిని కాపాడడానికి వెళ్ళకండి సార్, వాళ్ళు మంచోళ్ళు కాదు సార్, రండి సార్. కళ్ళార్పకూడదు, చేతులు మణకూడదు, శ్వాస కంట్రోల్లో ఉండాలి, నుంచున్న పొజిషన్ చూసుకోవాలి, గాలి విచ్చే డైరెక్షన్ గమనించాలి. వాడు పాయింట్ బ్లాంక్ గురి పెట్టి ట్రిగ్గర్ నొక్కుతాడు. షార్ప్ షూటర్స్ ఒలింపిక్స్ కి మాత్రమే. నిర్ణయం తీసుకుందామా? తీసుకోకపోతే రిస్కే కదా. How dare you? How fair you? ఏంట చూస్తున్నారు? వచ్చి వెండి కొట్టండి. ఎక్కడున్నాను నేను? ఐఎమ్ ఆల్రెడీ డెత్ బంగారం. కొట్టండి, కొట్టండి. ఏంట్రా రారా? పోట్రా కొట్టండి.
అమ్మో అబ్బా నా మంతంత విశేషకురా, నా మంతంత విశేషకురా. ముందు విలువ నీకేం తెలుస్తుందిరా, తాకేవాడికి తెలుస్తుందిరా, తాకేవాడికి తెలుస్తుంది. బెంగళూరుకి ఫస్ట్ టైం వచ్చావనుకుంటా, నా గురించి నీకు సరిగ్గా తెలీదు, తెలిసాక పారిపోకు. ఎందుకంటే మా నాన్న నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుని మరీ ఇదే రోడ్డు మీద చంపేస్తారు. నాకు పరిగెత్తించడమే కానీ పరిగెత్తడం తెలీదు. నా జర్నీలో చాలా మంది కిలాడీలను చూసా, అయితే కిల్ లేడీని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా. లవ్లోకి డీప్ గా గోయింగ్ ఇన్సైడ్ ఐ సటప్ రాకీ సటప్ 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 సటప్. నీ బాబు ఎవరు? రాజేంద్ర దేశాయ్. నీ బాబు నిన్ను సుఖంగా చూసుకుంటున్నాడు. నేను నీకు అంతకు మించిన సుఖాన్ని ఇస్తా, డోంట్ వరీ. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఐ విల్ కమింగ్ సూన్. ఎప్పటి నుంచి వెళ్ళ నాన్న నా మావ, నేను మీ అందరికి బావని అక్క. నీ బాగా చూసుకోండిరా, బాగా చూసుకోండి. మీరు చెప్పిన అడ్రస్ ఇదే సార్, పని ముగించుకొని త్వరగా వెళ్ళిపోండి. బెంగళూరు వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. రాఖీ అంటే నువ్వేనా? ఏమైంది? బెంగళూరు పెద్దదంట, వెతకడం కష్టమంట. కొత్తోడై ఉండాలి, ఒక్కడే మనోళ్ళందరినీ కొట్టాడు. తాగేసి వచ్చి మన రీనాతోనే ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, హైవే అన్ని క్లోజ్ అయిపోవాలి. వాడు ఏ కారణం చేత తప్పించుకోకూడదు. రీనాని వీడెక్కెలుకుంటాడు. నాకు తెలుసు, వాణ్ణి మళ్ళీ ఇక్కడికి తీసుకురాకండి. కమల్కి గ్రహచారం బాగా లేకపోతే వీడి చేతిలో వాడైపోతాడు. నువ్వెవరు మనుషుల్ని కొట్టొచ్చావో తెలుసా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? రాజేంద్ర దేశాయ్ కూతురు రీనా. పేరు తెలుసుకోకుండా వచ్చాను. రీనా రీనా రీనా, వాట్ ఎ స్వీట్ నేమ్. నిన్నిక్కడికి ఎందుకు పిలిపించామనుకుంటున్నావు? తిరిగిన దగ్గరే ఎంతసేపు అని తిరుగుతాం సార్. బారిలోకి ఎప్పుడు దిగాలో చెప్పండి. కాంబోలో సాబ్. ఒక ఏనుగుని చంపాలి. ప్లాన్ ఏంటో దయా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకొన్ని రోజుల్లో ఒక పెద్ద ఫంక్షన్ జరగబోతుంది. ఆ ఫంక్షన్ జరగడానికి ముందే వాణ్ణి దారిలోనే చంపేయాలి. ఆ ఫంక్షన్ జరిగే చోటుకు వెళ్ళడానికి రెండే దారులున్నాయి. నా అంచనా ప్రకారం వాడు మెయిన్ రోడ్ నుంచే వస్తాడు. పెద్ద రోడ్, జనం తక్కువగా ఉంటారు, ట్రాఫిక్ కన్జెషన్ ఉండదు. రెండు రోడ్లు అన్నావు కదా, ఇంకో రోడ్ ఏది? అది చాలా చిన్న రోడ్, పక్క పక్కనే బిల్డింగ్లు, బస్ స్టాప్, మార్కెట్, అసలు నడవడానికే ప్లేస్ ఉండదు. నాకు తెలిసి వాడు ఆ రోడ్లో వచ్చే ఛాన్సే లేదు. ఈ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది? డివైఎస్ఎస్ కొత్త పార్టీ ఆఫీస్లో. ఎమ్మెల్యేలు, ఎంపీలు, హైకోర్టు జడ్జెస్, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ ఉంటారు. సెక్యూరిటీ సెంట్రల్ చేతుల్లో ఉంది. చీఫ్ మినిస్టర్ పేరు అనౌన్స్ చేస్తారు. చీఫ్ మినిస్టర్ పేరు అనౌన్స్ చేస్తారు, అక్కడ వాడిని తాకడం కూడా ఇంపాసిబుల్. వచ్చేవాడి ఫోటో ఉందా? ఫోటో అవసరం లేదు.
వాడు వచ్చాడంటే మొత్తం బెంగళూరుకే తెలుస్తుంది. రీనా, వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. వాడు దొరకగానే ఇక నుండి నా బాధ్యత మొత్తం చూసుకుంటానని మా నాన్నతో చెప్పావు కదా, బాగానే చూసుకుంటున్నావు కమల్. ఎవడా నువ్వు? వాడు చాలా ఈజీగా తీసుకున్నాడు ఆండ్రూ సార్. ఇక్కడ ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారో కనీసం ఐడియా కూడా లేదు వాడికి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ వచ్చేవాడెవడో తెలిస్తే ప్రపంచంలో ఎవ్వడు ఇక్కడికి రాడు. వాడి పని వాడిని చేసుకునివ్వండి, కమల్కి వాడిని దూరంగా ఉంచండి అంతే. రెండు రోజుల క్రితం 45 మంది ఎగ్జామ్ రాయడానికి వచ్చామని బెల్ హోటల్లో దిగారు. వాడి పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారట. మన కుర్ర వాళ్ళంతా హాస్పిటల్లో ఉండటం వల్ల వాడిని గుర్తుపట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఒకరున్నారు, హోటల్ నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. అన్ని రూమ్స్ చెక్ చేయండి. ఆ డోర్ తీరా. What do you want? What's the matter? No. Hey. No. No. Madam. Madam. No. Madam. No. Hey. ఎవరా నువ్వు? చెప్పు, ఏం పని చేస్తారో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యూ కేమ్ ఫర్ టు సీ మీ? నన్ను అర్థం చేసుకోలేకపోయావు బంగారు. యూ నో ఛాన్స్ బిలీవ్. ఇప్పుడే నిన్ను తలుచుకొని బాత్రూమ్ లో స్నానం చేశా. ఐఎమ్ ఆల్రెడీ డెత్డ్ బంగారు. నీ మీద ఇష్టం పెరిగిపోతుంది. రోడ్డు బ్లాక్ చేసుకుని మరీ మందు కొడతావు. నన్ను కొట్టించడానికి నీ మనుషుల్ని తీసుకుని నేనున్న చోటుకే వస్తావు. చంపేస్తానని లైఫ్ థ్రెటన్స్ ఇస్తావు. నువ్వు నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ బంగారు. బంగారు, నేను ఎక్స్ప్రెస్ ట్రైన్ లాంటి, నువ్వు ట్రాక్ లాంటి దానివి. ఇద్దరం కలిసి ఉంటే చిక్కుబుక్కు 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 అని పరిగెడుతూనే. 1 మినిట్ బంగారు. అక్క బావ రూమ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని తెలియదంటరా మీకు? ఏంట్రా, డ్రైవర్ ని కూడా కొట్టేశాడు. దానికెందుకు బాధపడతావు బంగారం? నేనున్నాను కదా, కమాన్, ఐ డ్రాప్ యూ. డ్రైవర్ డ్రెస్ ఎట్టుంది బంగారం? బాలేదండి చెప్పు. నీకోసం వాచ్మెన్ డ్రెస్ అయినా వేసుకుంటా. అయినా మీ డ్రైవర్ కి భయమే లేదా బంగారం? అంతమంది కొట్టినా ధైర్యంగా ముందుకొస్తాడు. బంగారం, ఇక నుంచి నువ్వు రోడ్డు మీద తాగదు బంగారం. ఐ అండర్స్టాండ్ యువర్ అర్జెన్సీ. వెంటనే పెళ్లి చేసుకుందాం. అప్పటిదాకా ఆగలేకపోతున్నావు కదా. మన పెళ్లిన తర్వాత శోభనం గదిలో పాల గ్లాస్ బదులు బీర్ బాటిల్ పెట్టిస్తా. హాయిగా నువ్వు ఇంట్లోనే మంది అయ్యొచ్చు. ఏమైంది బంగారు? వాట్ ఈస్ హ్యాపెండ్? హౌ డేర్ యు టాక్ టు మీ లైక్ దట్, ఇడియట్. నా ముందు నిలబడే అర్హత లేదు నీకు. నా పక్కనే వచ్చి కూర్చుంటావా? నా స్టేటస్ ఏంటో నీకు తెలీదు. నీలాంటి వాడిని ఇష్టపడతానని ఎలా అనుకున్నావురా? నలుగురిని కొట్టగానే పెద్ద హీరో అయ్యావనుకుంటున్నావా నువ్వు? అక్కడ కమల్ నీ కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళి వాడి ముందు చూపించు నీ హీరోయిజం. యు ఇల్లిటరేట్ బ్రూట్. ఒక్క నిమిషం బంగారం. వాట్ ద హెల్ మ్యాన్. Thank you.
ఎనిమిది బూట్ పాలిష్లు చేసినా నాకు ఒక్క బన్ కూడా దొరికేది కాదు. పళ్ళెంలోని అన్నాన్ని కింద పడేసి తినే వీళ్ళ మధ్య కింద పడిన బన్ను తీసుకోవడానికి అల్లాడుతున్నావంటే నీ కష్టం నాకు అర్థమవుతోంది. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళెవ్వరూ నీకన్నా గొప్పోళ్ళు కాదు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. బంగారం ఇందాకేదో అంటున్నా, ఇంటికి తీసుకెళ్ళు. ఓకే. సార్ నమస్కారం, నా పేరు ఆనంద వాసిరాజు. అదే ఫోన్ చేశాను కదా సార్, జర్నలిస్ట్. అతని గురించి ఎవరిని అడిగినా ఏమి చెప్పట్లేదు సార్. కనీసం మీరైనా, మీరేం భయపడకండి సార్, మీ పేరు బయటకు రానివ్వను. నా పేరు పూర్తిగా రాసుకో, నాగరాజు సన్ ఆఫ్ నారాయణ రాసుకో. ఇప్పుడు అడుగు సార్, అతను రౌడీ కాకముందు బొంబాయిలో ఉన్నప్పుడు వేరే పేరుండేదట కదా, అదే రామకృష్ణ పవన్ అని. అది రాకీగా ఎలా మారింది సార్? Raymond, since 1925. అంటే అది కంపెనీ పెట్టిన సంవత్సరం. ఎందుకు అలా వేశారు? బ్రాండ్స్ కి అలాగే వేస్తారు. బ్రాండ్ అంటే ఆ పేరులో గుర్తింపు ఉంటుంది, అది అందరికి తెలుస్తుంది. చిన్నప్పుడే వాడు బ్రాండ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. బ్రాండ్? ఒక సంఘటన చెప్తా విను సార్. 100 కిలోమీటర్ల స్పీడ్ తో బండిని ర్యాష్ గా డ్రైవ్ చేశాడు, చెక్ పోస్ట్ ను కూడా గుద్దేశాడు. బండికి పేపర్స్ లేవు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు సార్. పేరు అడుగుతుంటే పేరు కూడా చెప్పట్లేదు సార్. మ్యాచెస్ ఉందా? నా స్టేషన్ లో నా ముందే సిగరెట్ కాలుస్తావా? మెరుపుకి ఉలిక్కి పడ్డా. చుట్టూ పుట్టేసుకుంటే గొప్పవాడి వెనా నువ్వు ఎవడైతే నాకేంటి? చట్టం ఉంది, అందరు గులామే. గులాం పేరు చెప్పడానికి బలుపా? అతను ఒక్కసారిగా ఉరిమాడు. డిగ్రీ ఇస్తే స్టేషన్ అంతా ఉనికింది. అతన్ని జనాలు చూడకపోయినా అతని పేరు మాత్రం అందరికీ తెలుసు. Since 1951. సార్, అంత పెద్ద క్రిమినల్ ని బ్రాండ్ అని ఎలా పొగుడతారు సార్? చట్టం చేతికి ఉంగరం తొడిగా అది షేక్ హ్యాండ్ ఇస్తుంది, సలాము కొడుతుంది. పోలీసులు విజిలెన్స్ పట్టుకున్న క్రిమినల్ ని జనాలు విజిలెన్స్ రాజాని చేశారు. వాళ్లే ఒప్పుకున్నాక
గులాం నాయ్. నువ్వు నేనేంటి ఒప్పుకునేది? మాలిక్. సార్, కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. వెన్ డిడ్ ఐ ఆస్క్ ఫర్ ఏ కాఫీ? క్షమించండి మేడం. రాఖీకి కుతూహలం ఎక్కువైంది. ముంబై పోర్ట్లో ఉండాల్సిన మాక్ ట్రక్స్ అదే పోలీస్ ప్రొటెక్షన్తో బెంగళూరులో ఎందుకున్నాయి అని, తనకే తెలియని రహస్యం ఏమై ఉంటుంది? బాక్సులు రాఖీకి తెలియకుండా బయటకెళ్లే అవకాశమే లేదు. సీల్ ఓపెన్ చేసే రాఖీ సీల్ వేసే చేతుల గురించి ఆలోచించలేదు. ఆ బాక్సులు ఈ గొడవంలో చూసిన రాఖీ కన్ఫర్మ్ చేసుకున్నది ఒకటే, బంగారం ఆఫ్రికా నుండి రావడం లేదు అని. ఈ రహస్యం ఏమిటని వాడి బుర్రలో ఒక ప్రశ్నగా మిగిలింది. దీని వెనకాల ఏదో ఒక పెద్ద కథ ఉందని, ఎవరిదో హస్తం ఉందని. జరిగిన ఎన్నికల్లో డివైఎస్ఎస్ పార్టీ గోవా, మహారాష్ట్ర అలాగే కర్ణాటకలో అత్యధిక ఆధిక్యతతో 5వ సారి కూడా గెలుపొందింది. గురుపాండ్యన్ నేతృత్వంలో ఎగిరిన ఈ పార్టీ జెండా ఇంకెప్పుడూ ఓటమి చూసే అవకాశమే లేదనిపిస్తోంది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, టైం తక్కువ ఉంది. కానీ సీఎం పేరు అనౌన్స్ చేసే చిన్న ఫంక్షన్ కి వాడు రిస్క్ తీసుకుని బెంగళూరు వస్తాడని ఏంటి గ్యారంటీ? వాడిని ఇక్కడికి రప్పించడానికి ఒక ఐడియా ఉంది. ముందు వాడి ఈగోని రప్పించాలి. ఏంటి? వాళ్ళ నాన్న విగ్రహాన్ని చేయించండి. విగ్రహమా? దాన్ని పార్టీ ఆఫీస్ ముందు ఆవిష్కరిస్తున్నామని అనౌన్స్మెంట్ చేయించండి. వాడు తప్పకుండా వస్తాడు. ఆ బంగ్లాలో ఉన్నంత వరకు వాడిని ఎవ్వరూ తాకలేరు. అలా అని వాడు బయటకు వచ్చినా వాడికి సైన్యం లేదని కాదు. పోండ్రా, అన్నం లేడంటే కొట్టుకొని వస్తుంటారా? వానరం సార్. జాన్, చిన్న యజమాని గారు బెంగళూరుకు వెళ్ళడం కన్ఫర్మ్. నువ్వు అక్కడికి బయలుదేరాలి. మర్చిపోవద్దు, మనకిదే చివరి అవకాశం. నీ బొంబాయి షూటర్ రెడీగా ఉన్నాడా? నన్నే ఆపుతారా? మిల్కీ, మిల్కీ, ఎక్కడ్రా? వీడా? వీడి కోసం ఇంత బిల్డప్ ఇచ్చారా? వీడి దగ్గర తన్నులు కూడా తినొచ్చారా? నువ్వెక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు. బెంగళూరు వచ్చాక బెంగళూరు విధానసభ ఎలా ఉంది, బెంగళూరు ప్యాలెస్ ఎక్కడుందని తెలుసుకునే ముందు నేనెంత బ్యాడో తెలుసుకోవాల్సింది. తప్పు చేశావు. అండ్ నౌ ఇట్స్ టూ లేట్. బుల్లెట్ వేస్ట్ చేయమాకు. హిస్ నాట్ వర్త్ ఇట్. నేను వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను కొట్టడానికి కాదు, నీ లెవెల్ ఏంటో తెలియచేయడానికి. ఆశపడ్డానికి కూడా అర్హత ఉండాలి, అది నాలాంటి దానికోసం. అయినా నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నీ మగతనానికి. వీళ్ళందరి ముందు నువ్వు నన్ను టచ్ చేస్తే నేను నీదాన్ని. Hey!
బయలుదేరా, దమ్ము ఉండాలి కదరా, దమ్ము దమ్ము. రే బచ్చా, గాజుల బజార్కి వెళ్ళా, పేరు చెప్పు, రెండు డజన్ల గాజులు ఇస్తారు ఫ్రీగా, వేసుకొని తిరుగుతూ గానీ. మ్యాచ్ బాక్స్ ఉందా? ట్రిగర్ మీద వేలు పెట్టిన ప్రతోడు షూటర్ కాదు, అమ్మాయి మీద చెయ్యేసిన ప్రతోడు మగాడు కాదు. నా అర్హత ఏంటనేదే నన్ను ప్రేమించే వారికి తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎవరైనా ఇందాక గాజుల బజార్కి వెళ్ళి ఆడి పేరు చెప్పమంది అన్న, అది మా మామ షాప్ అన్న, గిరాకీ లేక డల్ గా ఉందన్న, అందుకే ప్రమోషన్ చేస్తున్నా అన్న, సారీ అన్న. తర్వాత ఇందాక ఎవడరా దమ్ముండా, ఐ లవ్ యు డార్లింగ్, మంచి ఐడియా ఇచ్చావు. ఊరు చూడ్డానికి వచ్చినాడు, ఊరి గురించి తెలుసుకుంటాడు. ఊరిని ఏళ్ళడానికి వచ్చినాడు, ఆడి గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు. ఇఫ్ యు థింక్ యువర్ బ్యాడ్, ఐఎమ్ యువర్ డాడ్. కమల్, నా మా వచ్చాడు. ఎవ్రీబడి అవుట్. బతికిపోయావురా, వాళ్ళు వచ్చింది నన్ను బతికించడానికి కాదు, నా నుంచి నిన్ను బతికించడానికి. ఎవడాడు? గరుడాన్ని చంపడానికి వచ్చినవాడు. వీడా నిన్ను తీసుకొచ్చింది దేనికి? నువ్వు చేసేదేంటి? నేను చెప్పేది చెవిలోకి ఎక్కించుకునే వాళ్ళు కాదు, బ్రెయిన్ లోకి ఎక్కించుకునే వాళ్ళు కావాలి. అందుకే రాజేంద్ర దేశాయ్ క్లబ్కు వచ్చి రాజేంద్ర దేశాయ్ని రప్పించేలా చేశా. ఏం ప్లాన్ చేశావు? గరుడొచ్చేది రెండో దారిలో, జనం ఎక్కువగా ఉండే దారిలో. కొత్తగా పెట్టిన షాపులు, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు, చుట్టుపక్కన ఉన్న ఇళ్లలో అద్దెకి దిగిన జనం, ఎప్పటినుంచో ఆగిపోయిన బళ్ళు, ఖాళీ టాక్సీలు, అక్కడున్న ప్రతి ఒక్కరూ వాడి మనుషులే. వాడిని అక్కడ కొట్టడం కుదరదు, మరి వాడిని డివైఎస్ఎస్ పార్టీ ఆఫీస్లోనే కొడతాను. ఏం చెప్తున్నావు? ఆ రోడ్లో పోలీసులు ఉంటారు, ఆ గేటు దగ్గర పోలీసులు ఉంటారు, మినిస్టర్స్కే చెకింగ్ ఉంటుంది. గురు పాండ్యన్ గారి ఆర్డర్, చెన్నై మంది గారు వస్తున్నారు, అందరినీ చెక్ చేయాల్సింది. లోపల చంపడం అవుతుందా? మనకి చెకింగ్ ఉంటుంది, వాడికి చెకింగ్ ఉంటుంది. లోపల నా చేతికి ఒక గన్ వస్తే, గన్ వస్తుంది. విగ్రహం పెట్టి దాన్ని కప్పేసి గరుడా కోసం ఎదురు చూస్తున్నారు.
మా నాన్న మీ అందరినీ చాలా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి నేనింతవరకు వచ్చాను. మా నాన్న ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దానికన్నా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను. వాళ్ళు చేయించిన విగ్రహం సూర్యవర్ధన్దే, కానీ అక్కడ ఉన్న విగ్రహం గరుడాది. ముగించలేదా? అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. What do you mean? పేజ్ నంబర్ 128. కష్టపడి ఒక కవిత రాశాను, చదవండి. గేజేశారా? జనాల్ని పిలిపించారా? ఇవన్నీ లోపలికి వదలదు. వాడు అంత ఈజీగా చంపడు. అసెంబ్లీ ముందే ఊరి తీసి చంపుతాడు. బుర్రంతా పాడు చేసుకుని ఒకే ఒక్క గన్ను తీసుకెళ్ళగలిగాం. చాలా కష్టపడ్డాం. వాడిని కాపాడడానికి మొత్తం సైన్యంలో నిలబడ్డారు. అందులో సగానికి సగం మంది మన మనుషులే అని అనుకున్నాం ఇన్ని రోజులు. అయితే ఆ బాంబే వాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాడిని కొడితే సామ్రాజ్యం మొత్తం మందవుతుంది అనుకున్నాం. ఉన్న స్వర్గాన్ని కూడా శ్మశానం చేసుకున్నాం. అదేదో ప్రపంచం అంతా మరదవుతున్నాడు. అయితే వాడు మనల్ని ఎందుకు వదిలేశాడు? వాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనల్ని చంపచ్చు, కానీ ఈ ప్రపంచానికి వాడు బలమేంటో చూపించడానికి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చావు కోసం ఎదురు చూస్తున్నాడు. టైం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు గనక గరుడ చనిపోలేదంటే వాడి చేతిలో మనం చస్తాం. అయితే అక్కడికి వెళ్తారా? ఆ జాగాకి, వాళ్ళ మధ్యకి. నరగరికి ఫోటో ఇవ్వడం అవుతా? అలాంటి ఆలోచన కలవ కూడా చేయలేం. వాడు కొట్టిన ఆ దెబ్బకి అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదు. మండే మంట యొక్క హృదయానికి చెమట పట్టినప్పుడు, ఉడికే ఉల్కలు ఆకాశంలో చెదిరిపడి ఉన్నప్పుడు, మిగతాది కాలిపోయినట్టుంది. కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు, ముందు ఎవడు కింద పడిపోయాడన్నది లెక్కలోకి వస్తుంది. గరుడని చంపడానికి పిలిపించారు కదా, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ ప్లేస్ ఎక్కడైనా ఉండని, ఎలాగైనా ఉండని, అక్కడికే వెళ్ళి చంపుతా. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్తమవుతున్నాడు. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల వెళ్ళు విధి కూడా కంపించింది. నన్ను నమ్ముతావు కదా?
ఎప్పుడూ దీన్ని పోగొట్టుకోవద్దు. సంపాదించుకోవాలి. అక్కడ నువ్వు రెడీ అయ్యాక మాకు ఒక సిగ్నల్ పంపించు, మాకు తెలిసేలా. అయితే అక్కడికి వెళ్ళడానికి ఒకే దారి ఉంది. జనాన్ని వల వేసి చేపల్లా పట్టుకెళ్ళడానికి జాన్ అక్కడున్న ఊరికి ట్రక్కుల్ని పంపిస్తాడు. నువ్వు కూడా ఆ ట్రక్కుల్లోకి వెళ్ళాలి. కానీ అంతకన్నా ముందు ఆ ఊరి చుట్టూ కంచెలా కాపల కాస్తున్న ట్రైన్ కిల్లర్స్ ఉంటారు. నువ్వు వాళ్ళని దాటుకుని వెళ్ళాలి. ఇరవై 25 సంవత్సరాలుగా వాళ్లతో నేను పనిచేస్తూ ఉన్నా. వాళ్ళ గురించి నాకే సరిగ్గా తెలియదు. అంకుల్, మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే అదో పెద్ద అడి. అదే వాడు తన లవర్ వెళ్ళిన చోటు నుంచి వెనక్కి తిరిగి రాడని మీరే చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? ఈ గొర్రెల మధ్య వాడు పొట్టేలా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ అడవిలో వాడొక బలి పశువు. తుమ్ ఉస్కే బారే మే ఫికర్ మత్ కర్నా చాచా, వాడు పోయాడు, మళ్ళీ తిరిగి రాడు. ఏ నైరే, నేను రాకీ గురించి దిగులు పడట్లే. మొన్న ఇంటికి వచ్చినప్పుడు దూద్ పేడ తెచ్చాడు, అది పిల్లలకు బాగా నచ్చింది. అది ఎక్కడి నుంచి తెచ్చాడో తెలుసుకుందాం అనుకున్నా. తూ ఉస్కే బారే మే ఫికర్ మత్ కర్, ఉస్కే బారే మే ఆప్కో పతా హే నా సాహబ్. ఎవడో మీవే పోతున్నాడు. దువా హై ఉస్కే సర్ పే. ఎవ్వడి కొడుకో గాని మొండి రాకీ అగ్ని లాంటి దుష్మాన్ పెట్రోల్. శత్రువులు ఎంతెక్కువగా వస్తే వాడు అంతెక్కువగా మండుతాడు. దగ 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 Yeah.
వాడేదో అడవికి వెళ్ళాడు అన్నారుగా, అక్కడికి మీరెళ్ళకండి. ఖుదాకి కసం, అడవికి నిప్పంటుకుంటుంది సాబ్. సాబ్ చాయ్ ఠండా హో గయా. ఏ చోటో సాబ్ కో ఏక్ గరమ్ చాయ్ లేకే ఆ రే. ఆజ్ బచ్చోం కో దూధ్ పేడా ఖిలానా హై. ముందు ట్రక్స్ ను పంపండి, వాళ్ళు ఎదురు సొత్త ఉంటారు. బయలుదేరాడు. వాడికి వెళ్లే దారి గురించి తెలియదు. తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా వాడికి తెలియదు. సూర్యవర్ధన్ ఎవరూ అందుకోలేనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. అయితే సూర్యవర్ధన్ పడిపోయిన తర్వాత తన వారసుడు ఎవరు అన్నది సమస్యగా మారింది. రొంబ కష్టం చేసి ఈ రాజ్యాన్ని స్థాపించుండవు, ఆయన నిర్ణయించాల్సి ఉంది. సొల్లు, నీ తర్వాత ఎవరు పాలించాలి? కొడుకు గరుడానా లేదా తమ్ముడు అధీరానా? అధీరా. అన్నా, ఇక్కడ ఈటెలు కత్తుల కన్నా రాజకీయం కుతంత్రాలే నిండిపోయున్నాయి. నీకా రెండు రావు. నువ్వు కేజీఎఫ్ మీద ఆశపడకుండా ఎలా నా వెనుక నిలబడ్డావో అలాగే గరుడ వెనుక కూడా నిలబడ్డా. చెప్పాక ముగిసిపోయింది. గరుడ ఉన్నంత వరకు ఈ స్థానాన్ని నేను ఆశించను. ఆ ఒక్క నిర్ణయం తను కట్టిన కోట కట్టడాల్ని కంపించి వేసింది. హదీరా గరుడు మీద దాడి చేయించాడు, గురి తప్పింది. గరుడ అధీరా మీద దాడి చేయించాడు, గురి తప్పలేదు. గరుడ అధికారాన్ని తన చేతుల్లో తీసుకుని మొత్తం కేజీఎఫ్ ని ముందుండి నడిపించసాగాడు. అయితే కేజీఎఫ్ ని దక్కించుకోవడానికి చాలా మంది ఆశపడుతున్నారని అతనికి తెలిసింది. శత్రువులు తన పక్కనే ఉన్నా వాళ్ళని చంపడం తన తండ్రి బ్రతుకుండగా అవదు, తర్వాత చంపుతానని శపథం చేశాడు. Thank you.
సూర్యవర్ధన్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి 3 రకాల భద్రతా దళాలను ఏర్పాటు చేసుకున్నాడు. సగం ఎక్కేలోపే ఆయాసంతో కింద పడి చచ్చిపోయే అంత పెద్ద గోడ, సునామీని సైతం వడ్డుకునే అంత బలమైన తలుపు. వీటిని మించి బంధించడం బాధించడం తప్ప జాలి దయా లేని క్రూరమైన సేనాధిపతి వానరం. రెండు వందల ఒక్క మంది మగాళ్ళు, 15 మంది ఆడాళ్ళు, మొత్తం 216 మంది. ఈ సంవత్సరంలో ఇది 41వ బ్యాచ్. పనిలో పెట్టండి. ఎంతో రక్తపాతం సృష్టించి కట్టిన కోట పట్ల సూర్యవర్ధన్కి ఉన్నదంతా ఒకటే చింత. తను సృష్టించిన ఈ సామ్రాజ్యంలో ఎవరూ అడుగు పెట్టకూడదని. సూర్యవర్ధన్ ఆ చోటుని నరాచి అని పిలిచేవాడు. నరాచి అంటే సమతూకం తూసే తక్కెడ. తక్కెడలో ఒకవైపు ఆంక్షలుంచేవాడు, మరోవైపు భయం చూపిస్తూ సమతూకం చేసేవాడు. ఎప్పుడు పంపిస్తారు? 20 సంవత్సరాల నుంచి నేను అదే అడుగుతున్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఏంటన్నా వచ్చిన పట్టు అండి అదే అంటావు. పోపో, ఎవడరా వీళ్ళని కొట్టింది? నేనే అన్నా. గాయాలకి టించర్ వేసి కడుపు నిండా మంచి భోజనం పెట్టండి. ఒకవైపు చంపుతాడు, మరోవైపు జాలి చూపుతాడు. మా అన్న ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు. జాల, నువ్వు ఇప్పుడే లండన్ నుంచి వచ్చావు కదా, ముందు ముందు అన్ని విషయాలు నీకే తెలుస్తాయి. గరుడాని చంపడానికి వచ్చిన ముగ్గురిని చంపకుండా బాగా చూసుకోండి అని ఎందుకు వదిలిపెట్టాడో తెలుసా? ఈసారి అమ్మోరు జాతరకి పొట్టేళ్లను తెప్పించలేదు. మరి మీరంతా ఇక్కడ కొత్తగా వచ్చారు. మీ కన్నీళ్లు తోడవడానికి కూడా ఎవరి వల్ల కాదు, తలంచుకుని పనిచేయడం అలవాటు చేసుకున్నారు. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిన్ననే
వచ్చారు కదరా. ఏం సినిమా రిలీజ్ అయింది తెలీదా? అయ్యో పోండే. మిమ్మల్ని ఇక్కడికి తోలుకొచ్చింది గనిలో పనిచేయించడానికి. రోజుకు 12 గంటల చొప్పున షిఫ్ట్ ప్రకారం పనిచేయాలి. తలెత్తి ఎవరు గార్డ్స్ని చూడడానికి వీల్లేదు. చూస్తే వాళ్ళు సహించరు, సంపేస్తారు. లోతులో మీరు పనిచేయాలి. మొదటి రోజు భయంగా ఉంటుంది. బయట ప్రపంచం మర్చిపోండి. చేయడం మానేసి నిన్ను కొత్తడు నేను చెప్తాను అయ్యా, నేను చెప్తా చెప్పేడికి. మొదటి రోజే మట్లో కలిసిపోదాం అనుకున్నావా? ఏం చేసేవాడివి బయట? ఏం చేసేవాడివి? కూలి పని చేసేవాడిని. కూలి పని చేస్తే గాయాలు ఎనకుండా ముందుంటాయి. ఈడ పద్ధతులు అలవాట్లు ఎంతంటే అంత తొందరగా నేర్చుకుంటే మీకంత మంచిది. మొన్నే వచ్చిన బ్యాచ్ ఇక్కడికి పంపించే ముందు జాన్ దగ్గర ఒక సంఘటన జరిగింది. రమణ చెప్పాడు. ఏమైంది? మన కుర్రోళ్ళు అప్పుడప్పుడు గొడవ పడేవారు, కానీ ఈసారి ఏమైందో తెలీదు. అందరూ కొట్టుకుని చచ్చారు. వాళ్ళలో ఎవడైనా బతికున్నాడా? నేను అక్కడికి చేరుకునేసరికి ఒక్కడు మాత్రమే బతుకున్నాడు. వాడు ఏమైనా చెప్పాడా? చచ్చేటప్పుడు ఒక్కడు అని చెప్పాడంతే. ఏం అర్థం కాలేదు. ఒక్కడా? వననం సార్. సార్ ఒక్కడు. గోడ పైన గాచ్చు.
గరుడా గాడ్స్, నువ్వేం కంగారు పడకు, మనకి మొత్తం సెక్యూరిటీ. సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉన్నా రాఖీ దాన్ని దాటుకుని ఏదో ఒక వాచ్ టవర్ కింద టన్నెల్ గుండా ఆ ఇంట్లోకి వెళ్లి గరుడని చంపాలి. మనం రాఖీకి ఇచ్చింది హాఫ్ మ్యాప్ మాత్రమే. అయితే ఆ బిల్డింగ్ లోపలికెళ్లే టన్నెల్ ఏ వాచ్ టవర్ కింద ఉందో అతనే కనిపెట్టాలి. అదేలా తెలుసుకుంటాడు? మెయింటెనెన్స్ రూమ్, ఈ నరాజికి సంబంధించిన సమాచారం మొత్తం అక్కడే ఉంటుంది. ఎంతమంది వచ్చి వెళ్తున్నారో తెలుసుకోకుండా లోపలికి ఎవరిని వదలరు. అయితే అక్కడే ఎక్కువ నిఘా ఉంటుంది. మరెట్లా? రక్తపు సంద్రంలో రక్తపాతం, పొట్టేళ్ల రక్తపాతం. ఈసారి పొట్టేళ్లకు బదులుగా ముగ్గురు మనుషుల్ని బలిస్తారని చెప్పారు. ఇక్కడ కరెంటు పోయినప్పుడు గాడ్స్ అన్ని పక్కల నుంచి వచ్చేస్తారు. అదేందో అర్థం కాదు. గాడ్స్ అందరి దగ్గర వాకిలు ఉన్నా ఒక్కో చోట సిగ్నల్ రాగా తలగొట్టుకుంటూ ఉంటారు. ఎన్నో అడ్డంకుల్ని దాటి నరాచీకి వచ్చిన రాఖీ అక్కడ విషయాల్ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. 20,000 మంది పనిచేసే దగ్గర జస్ట్ ఒక 400 మంది గార్డ్స్ కాపలాగా ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ రూల్స్ ఎంత కఠినంగా ఉండుంటాయి. ఆ రోజు నుంచి రాఖీ వాళ్లల్లో ఒకడిగా కలిసిపోయాడు. వద్దు శంకర, ఆడి కండ్లకు పొడవని తెలిసిన మర్నాడే ఆన్ని మట్టిలో పూడ్సేస్తారు. ఎవరికైనా పనిచేసే ఓపిక లేదని తెలిసిందంటే దుర్గ దిగుతాడు. మామూలుగా మనుషులు మృగాల్ని బోన్లో ఎత్తరు, అయితే ఈడ మృగాలు మనుషుల్ని బోన్లో వేశాయి. ఈడ స్వర్గం నరకం లేదో, మంచి షెడ్యూల్ లేవో, నమ్మకాలు కూడా లేవు. దుర్గా గరుడకు చిన్న ప్రతిబింబం అయ్యాడు. భావోద్వేగాలకి లొంగిపోకో, ఈడాటికి ఇలువలేదు. గుండెని రాయి చేసుకున్న వాడికి వేమి అతకో. నీతి నియమాలు నేర్చుకుంటున్నా,
నరాచిలో ఇద్దరు మాత్రమే చాలా దృఢంగా నించునున్నారు. తెల్ల గీత దాటినందుకు అమ్మా కొడుకులిద్దరిని చంపిన బుద్ధి రాలేదు. ఈరోజు ఎవరికి బియ్యం ఇవ్వద్దు. మిగిలిన వాళ్ళ జీవితం మటుకు పీకేసిన మొక్కల్లా అయింది. రే కెంచిన పిలు, కథ చెప్పమను. ఆకలితో ఉన్న పిల్లలు ఏడుపాపుతారు. నమ్మకాలు చనిపోయిన ఆ చోట ఒక పిచ్చోడు కట్టుకథలు చెప్తూ బతుకు మీద ఆశ పుట్టించాడు. రోజు ఒకే కథ చెప్తున్నావు, ఇవాళ వేరే కథ చెప్పు. కథ చెప్పు. ఆ కాలపు కథ చెబుతా, ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. స్వచ్ఛమైన మనసెరిగిన ఆదివాసీల బలగంతో పచ్చదనం నిండిన గంధపు నేలది. నీకు మగబిడ్డ పుట్టాలే. ఏ ముసలే, మగపిల్లాడెందుకే? నాకు ఆడపిల్ల కావాలి, మళ్ళీ దీవించు. నేనే, నీకు ఆడపిల్లే పుట్టాలి. ఉన్నట్టుండి ఆ అడవిలో నిప్పుల వర్షం కురిసింది. పెద్ద మంట చెలరేగి గట్టిగా అరిచింది. నీకే షిఫ్ట్ వేశారు రాత్రి, నాకు పగలు షిఫ్ట్ వేశారు. ఉండు, కనుక్కొన. మళ్ళీ ఏం చేస్తారో ఏమో, కన్నీడు సెల్లకయ్యా. ఇప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు? ఆ పెద్ద అడవి మాడి మసైపోయింది. నీకే మగబిడ్డ పుట్టాలి బేటి. ఎందుకు? నీకే ఎవరు చెప్పలేదా ఇలాంటి జాగాలు ఇంతే బేటి? ఇక్కడ బేటి పుడితే మా చేతులతో మేమే చంపుకుంటాం. దేవుడా, నాకు మగబిడ్డే పుట్టాలి, మగబిడ్డే పుట్టాలి. జీవ కళలేని మనుషులున్న శ్మశానంలాగా. ఏంట్రా బియ్యం మొత్తం వాడినే ఉంచావు? ఇప్పుడు చూడు. పోయి తీసుకుంటారా బియ్యం బొత్తాలు? పేదోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కడుపాపోత్ములు, దేహాన్ని చీల్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు, ఊపిరి కూడా పేనాన్ని పిండేసే దౌర్భాగ్య బతుకులు, స్వాభిమానాన్ని శవంలా మోసుకుంటూ శ్మశానానికి పంపారు. వంగిన నడుము, వంచిన తల, నచ్చదు విధిరాతకి, బతుకునిచ్చిన భగీరథుడి మీద కూడా పూర్తిగా తొలగిపోయింది. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికనై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమా. కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణ పడిపోయింది జన్మ. నా వల్ల కావట్లేదయ్యా. బయటకొచ్చాక బలశాలి అవ్వాలి, నన్ను బాగా చూసుకోవాలి. నన్ను బాగా చూసుకుంటూ ఈ జనాన్ని కూడా చూసుకోవాలి. తొందరగా రారా, తొందరగా రా. ఎదిరి అదిరి సెదిరి పోయి సుక్కల్లో సందమామలాగా ఆకాశం సీరాంచుల్లో దాక్కొని కూర్చున్నప్పుడు జ్వాల కన్నది ఒక జ్వాలా పుత్రుణ్ణి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా,
అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుని కథ. నువ్వు నా చేయి పట్టుకుని నడిచే వరకు నేనుంటా. ముందు నువ్వు పోయి ధైర్యంగా వాళ్ళకెదురు నిలబడు. చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా. ఒక్కడుగు ముందుకేసినా ఏసేండ్రా వాణ్ణి. చావుని ధిక్కరించే సుల్తానులాగా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ, గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి దోసి వేటగాళ్ళనే వేటాడే మహావేటగాడు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాలా, కరిగే మనసే మరిగి పోని లాభాలా, ఆయుధమే ఆగ్రహాల జ్వాల, రగిలే చూపులు మౌన శంఖారావంగా, ఎగసే ఊపిరి యుద్ధ భేరి నిజంగా మీకు చాలా ధైర్యం సార్. ఎవ్వరూ చెప్పకపోయినా మీరు ముందుకు వచ్చారు. దీనికి ధైర్యం ఎందుకు? ఎలాగో నీ ఆర్టికల్ పబ్లిష్ అవ్వదుగా. ఏ వాడదలాలి కదా. ఎవరికి కనిపించకుండా ఎక్కడో కూర్చుని వ్యవహారం నడిపిస్తున్నాడంటే అతను అంత భయస్తుడా? కైకాటలో మూడు రాజులు పడితే ఎదుటివాడికి మూడు ఆసులు పడ్డాయేమో నేను భయపడే లోకం ఇది. కానీ అతను తన ముందున్న వాళ్ళ గురించి ఆలోచించడు, బ్లైండ్గా షో చేసేవాడు. నీకు ఇంకో సంఘటన చెప్తా విను.
ఒకసారి ఒక పబ్ లో అటాక్ జరిగింది. 20 మంది గన్స్ పట్టుకొని ఫైరింగ్ చేశారు. పబ్ మొత్తం ధ్వంసమైంది. దీని పేరేంటి? M16 ఆటోమేటిక్ సార్. అంతమంది ఎందుకు సార్ అతని మీద అటాక్ చేశారు? రాంగ్ రాంగ్ రాంగ్, అలా రాసుకోవద్దు. సార్ 20 మంది అటాక్ చేయటానికి రావడం కాదు, ఆ 20 మందిని అటాక్ చేయటానికి అతనే వచ్చాడు. ఎవరూ తప్పించుకోకుండా మెయిన్ డోర్ కు అడ్డంగా కూర్చొని సప్లయర్ తెచ్చిన గన్ చెక్ చేయడానికి డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చాడు ఒక్కడే. మనం ఇంతమంది ఉన్నాం, మనందరి దగ్గర గన్స్ ఉన్నాయి, వాడు ఒక్కడే ఉన్నాడు, ఇకెందుకు రా భయపడతాం? మనం ఇంతమంది ఉన్నా, మన దగ్గర గన్స్ ఉన్నా, వాడు ఒక్కడే వచ్చాడంటే వాడికి భయం వేయట్లేదా? కొంచెమైన ప్రాణాల మీద భయం ఉండాలి సార్. కరెక్ట్ రా, జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడుదై ఉండాలి. మే ఐ కమ్ ఇన్? అతను అంత పెద్ద గ్యాంగ్స్టర్? గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు. మాన్స్టర్. మళ్ళీ ముందుకెళ్ళానా? కేజీఎఫ్ లో జరిగే అంతర్యుద్ధాల గురించి సూర్యవర్ధన్ తెలిసింది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద యుద్ధాలు కేజీఎఫ్ కోసం సంభవిస్తాయని సూర్యవర్ధన్ గ్రహించాడు. ఏం దేశాయ్ గారు ఇంత దూరం వచ్చారు ఢిల్లీకి? ఏ కత్తి అయితే మనకు కాపలాగా ఉండేదో అదే కత్తి ఇప్పుడు. దీనికోసమే కదన్నా బాబాయ్ పోయాడు, ఇప్పుడు నాన్న కూడా పోతున్నాడు. నాది నీది రక్తం కళ్ళ చూసే వరకు ఆపో అనుకు. పెద్ద ఆయన ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు, ఆయన పోయాక మన పరిస్థితి ఏంటో ఆలోచించరా? నా బదులు కూడా నువ్వే ఆలోచిస్తాడావుగా. చేతిలో సేపను పెట్టుకుని మొసలిని పట్టుకుందాం అనుకుంటున్నాం మేము. అయితే మొసలికి సేప కంటే సెయ్యే రుచి. కేవలం ఒక గిన్నెడు రక్తం చూసే నువ్వు ఇంతలా భయపడుతున్నావంటే ఇక ముందు జరగబోయే రక్తపాతాన్ని చూసే ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా రాజు చుట్టూ రక్తం మరిగిన రాబందులు కాచుకుని ఉన్నాయి. చిన్న చిన్న పొరపాట్లను అవి గమనించేలా చేయకండి. ఇంతకన్నా ప్రమాదకరమైన విషయాలు ఏరే ఉండయి. నేను పోయిన తరువాత పెద్ద సునామీ వస్తుంది. ఇనాయత్ ఖలీల్ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఒరు మాట లోపలికి అడుగు పెట్టాడంటే వదిలిపోడు. ఈసారి ఎలక్షన్ కి యారు నిలుస్తున్నారో తెలియమా? రమికా సేన్. మనం దుడ్లిచ్చి సలాం కొట్టించుకోవాలి, కానీ అవల్ పేరు వింటేనే జనం లేచి మరీ మర్యాదిస్తారు. ఆవిడ పవర్ లోకి వస్తే వీళ్ళిద్దరూ చాలు ఈ సామ్రాజ్యం అంతం అవటానికి. వీళ్ళ గురించి ఆలోచించు. ఆడపిల్లల్ని చంపేది వాడేనా? అగ్గిపెట్టేమైందిరా? ఎవరో నన్ను తోసినట్టయింది. ఆగరా, 105 మంది ఉండాలా, ముందు లెక్కెట్టు. 1,
రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు. సరిపోయింది. ఈరోజు వంట బాగా చేశారు. మమ్మల్ని కూడా తీసుకుపో. ఎక్కడికి? బయటికి. నాకు తెలుసు. మళ్ళీ అడిగితే చంపేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. మెయింటెనెన్స్ రూమ్ దగ్గర జరిగిన సంఘటనలో ఎవరి హస్తమో ఉంది. సొత్తితో కొట్టినట్టు అనిపించిందన్న. మెయింటెనెన్స్ రూమ్ లో ఉన్న మ్యాప్ ని చూడ్డానికి వచ్చినట్టు అనిపిస్తోంది. మొన్న వచ్చిన బ్యాచ్ లో ఎవడో ఒకడు మిమ్మల్ని చంపడానికి వచ్చినట్టు అనిపిస్తోంది. నన్ను చంపడానిక? ఇక్కడిక? మీరు పెట్టే గంజి తాగి తాగి ఎవడికో మైండ్ పనిచేయక బన్ కోసం వచ్చుంటాడా మెయింటెనెన్స్ రూమ్కి? రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అలా అయితే ఆ జోన్లో పనిచేసే ప్రతి ఒక్కరిని లాక్కురండి. హలో, చిన్న యజమాని గుడిసెల వైపు వస్తా ఉన్నారు. ఓవర్. మెయింటెనెన్స్ రూమ్ లోకి అడుగు పెట్టింది ఎవరు? నీ అంతట నువ్వే వస్తే ఒక్కడివి మాత్రమే చేస్తావు, లేదంటే అందరూ చేస్తారు. బందూక్. ఆడెవడో తెలిస్తే చెప్పండి, మీ ప్రాణాలు దక్కుతాయి. Hey!
కత్తి కూడా సరిగ్గా పట్టడం చేత కాని వాణ్ణి. నన్ను చంపడానికి పంపుతారా? మెయింటెనెన్స్ రూమ్ దాటుకుని లోపలికి వెళ్ళిన వాడిని చంపేశారు. చిన్న యజమాని బంగ్లాకి బయలుదేరారు. హలో, మీ వాడు దొరికిపోయాడు, వాడిని షూట్ చేసేశారు. ఏంటి, ఏమైంది? రాకీని చంపేశారు. నేను అప్పుడే వద్దని మొత్తుకున్నా. ఆ బొంబాయి వాడు మనకొద్దని ఇప్పుడు ఇంకెవరిని పిలిచి ఏం చేస్తారో చేయండి. ఆడపిల్ల, ఈ బిడ్డ కోసమే నిన్న దీనయ్యా పేన వదిలాడు. మమ్మల్ని కూడా తీసుకుపో. ఆ పొద్దు ఆడు ముందుకు రాకపోయుంటే అందరితో పాటు ఇది ఆ లమ్మ కడుపులోనే సచ్చుండేది. అయినా కూడా ఈ పిల్లనిప్పుడు అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది నా ప్రేమ. కనీసం ఒక్కసారైనా ఆ పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుండు. చిన్న పని చూసుకుని వెళ్ళిపోదాం. నడవండి రా, నడవండి, తలదించుకుని నడవండి. జల్దీ నడవండి రా, జల్దీ నడవండి రా. Huh?
అన్నా ఏమైందన్నా? తలగుడ్డ తీరా అన్నా. తీయరా తలగుడ్డ. ఆ తలగుడ్డ తీసుకొచ్చి ఈ తట్టలో వేసావంటే నిన్ను వదిలేస్తా. వద్దు. కళ్ళు లేవని తెలిసింది, అయినా మీ హీరో ఏం చేయలేదు. టూ మచ్ రిస్క్ టు టేక్ సార్. ఆయన ఎందుకు సార్ గమ్ముకున్నాడా? ఎందుకు అన్నాడా? లిసన్, నౌ యూర్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్. నువ్వు ఉండు మేడం, ఒక నిమిషం ఉండా. సార్ ఆయన తిరిగి వెళ్ళిపోతాడా? ఇంకేంటి చేయడా? ఏం చేయడానికి లేదు, తొందరపడితే చరిత్రని తిరగరాయలేము. పోండి పోండి, నాశనం అయిపోండి. పోన్లే వదిలే, ఏం చేస్తాం? ఎలాగో వయసు అయిపోయింది, ఇంకెన్నాళ్ళు బతుకుతాడులే. చచ్చాక స్వర్గంలోనే ప్రశాంతంగా బతుకుతాడు. వాడిని ఎవడు సంపాలనేది? ఆడే ఎంచుకోనివ్వండి, వదిలేయండిరా. వాడు ఎవడి బొచ్చ తొక్కుతాడో ఆడే సంపాలపైన మీ పేర్లు రాయండిరా. నించొని చూస్తే ఏంటి ప్రయోజనం? నడవండి. వాళ్ళ మాటలు విని బుర్రపాటు చేసుకోతున్నాడు. వీళ్ళంత వరకు ఎవరు ముట్టుకోల ముట్టుకోలేరు కూడా. పోండి, ఆ ముసలోడితో పాటు ఆ పిల్లకు కూడా గొంతు తీయండి. ఊరికే చరిత్రని సృష్టించలేము, అలాని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము. కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఏంట్రా సుత్తి చేతిలో పట్టుకుని నిలబడ్డావు? పెట్టేసి పోరా. ఆ రోజు కార్చు చంటుకుంది. ఇంతవరకు ఎవరైనా ఎగడ్డం చూశారా? నా బొచ్చ తొక్కలేదు. ఎప్పుడు చూసినా ఏడికే శాన్స్ వస్తుంది.
దాగుడు దండాకు పిల్లి వచ్చి కనకాభద్రం ఎక్కడి దొంగ అక్కడే కప్చే కప్చే పట్టుకోండిరా. కరెంట్ ఎందుకు పోయిందిరా? అది ఎంతో పోయి చూసిరండిరా. ఫీజు ఎవరు రప్పింది? పరిగెత్తండి. వీడిని ఎవరా కొట్టింది? నాగా ఎక్కడ్రా? రంగం చంపింది ఎవరా? కొట్టి చంపండి. పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నిన్ను కలిపితే 23 లెక్క కరెక్టేనా? అందరినీ చంపేసావా? ఒక్కడిని మిగిల్చాను ఊరేగించడానికి. ధీరా 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 ధీ
ఏంట్రా ఈరోజు గట్టిగా దంచుతున్నారు? ఎవడికో పోయే టైం వచ్చినట్టుంది. బిడ్డ కోసమో, అక్కడ ఉన్న జనం కోసమో, తన కోసమో, ఎవరి కోసమో తెలియదు వాళ్ళందరినీ చంపేశాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్క క్షణం విముక్తి దొరికినట్టయింది. ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. హీరోనా? కాదు, విలన్. ఏం ఆలోచించుకో, మేం వీళ్ళని పూడ్చి పెడతాము. వద్దు, కాల్ చేయండి. ఎందుకు? ఎక్కడికి పోయారా అందరూ? ఏడెవడో కనబట్టలేదని ఆఫీస్కి మెసేజ్ పంపంట్రా. మా అమ్మోరు జాతర ముగిసే లోపు మేము ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నాం. మీరు కూడా ఏదైనా దేశానికి పారిపోండి. మనం వాణ్ణి నమ్మి చాలా పెద్ద తప్పు చేశాం. రాకీ ఇంకా బతికే ఉన్నాడు. వాడొక సిగ్నల్ పంపాడు. అక్కడ నువ్వు రెడీ అయ్యాక మాకు ఒక సిగ్నల్ పంపించు. మాకు తెలిసేలా పెద్దగా. గుడిసెల్లో పెద్ద మంట అంటుకుంది. మా ఇంట్లో ఉన్న 23 మంది గార్డ్లు కనపడటం లేదు. అందరూ గుడిసెల వైపు వెళ్ళండి ఇప్పుడే. కనిపించకుండా పోయిన 23 మంది గార్డ్స్ ని ఆ రాఖీనే చంపేసి ఆ బాడీస్ దొరకకూడదని వాడే కాల్ చేసి ఉంటాడు. రాఖీ బతికే ఉన్నాడంట, తప్పకుండా గరుడిని చంపగలడం నమ్మకం ఉంది. చంపేదాకా మనం ఏదైనా చేసి రాఖీని సేవ్ చేయాలి. తప్పకుండా మనం ఆ జీపులు ఆపాలి. మనమే ఏదో ఒకటి చేసి ఆ జీపుల్ని డైవర్ట్ చేయాలి. నాన్న చచ్చిపోయాడు. గార్డ్ సిట్ వైపే వస్తున్నారు. మనం కాలుతున్న 23 మంది గడిచిన వాళ్ళు చూస్తే ఏం చేద్దాం? పెద్ద యజమాని చనిపోయారు. పెద్ద యజమాని చచ్చిపోయారు. సార్ పెద్ద ఆయన చనిపోయారు. ఏ ఒక్కటి కలిసి రావట్లేదు. మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు, మిగతా వదిలేయండి. వచ్చే వారం జాతర సరిగ్గా జరిగితే మంచిది. పంతులో అయ్యా, ఈ రోజు రాత్రి దేవి ఆశీర్వాదం. రేపు తెల్లారేసరికి నా శత్రువులు మిగలకూడదు. ఒకవైపు వానరంకి సందేహం వచ్చి సెక్యూరిటీ టైట్ చేశాడు. ఇవాళ మైనింగ్ పనులు ఆపేయండి. ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచండి. వైట్ లైన్ దగ్గర సెక్యూరిటీని పెంచండి.
ఇంకోవైపు గరుడ తమ్ముడు విరాట్ ఎదురు చూస్తున్నాడు. తెల్లారేలోపు అంత సెక్యూరిటీని దాటుకుని వాడు గరుడాన్ని కొట్టినా అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాడు? బోగీలో ఒకటే ఫ్రీక్వెన్సీ సెట్ చేశాను, అక్కడ ఏం జరిగినా చెప్పండి. ఏదైనా సరే కొట్టలేకపోతే వాడి పరిస్థితి ఏంటి? ఆ జనం పరిస్థితి ఏంటి? ఏదో అర్జెంట్ అని రమ్మని చెప్పారంట. ఏంటది అంత ఫోన్లో చెప్పకూడని విషయం? నాన్న మీరు చెప్తారా? నేను చెప్పనా? ప్లేస్ ఎలాంటిదైనా సరే అక్కడ జనాలు ఎలా అయినా ఉండని, అక్కడికి వెళ్ళింది నా లవర్. మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? నాకు భయం వెళ్తుంది. ఎన్నాళ్ళు భయపడ్డం తప్ప ఏం చేశాం మనం? పునాదులు తీసేనాటి నుంచి ఎన్నే ఉన్నా బానిసల్లాక బతికాం, బానిసల్లాకే సత్తామే వాడుకున్నా. అయితే ఇప్పుడు ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. ఆయనెవరు, ఈడకెందుకొచ్చిండు అని ఆలోచన చేస్తన్నా ఇప్పుడు అర్థమైంది. ఆయనొచ్చింది ఆ పిచ్చోడు చెప్పే కథల్ని నిజం చెయ్యడానికని. అక్కడ జాతరలో వాకీ సిగ్నల్ కట్ అవుతుంది, జనం చాలా మంది ఉంటారు, అలర్ట్ అవ్వండి. చిన్న యజమాని చుట్టుపక్కలకి ఎవరు వెళ్ళకూడదు, వెళ్ళండి. సార్ చెప్పండి, ఇప్పుడు రాకీ గనుక గరుడాన్ని చంపకపోతే అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి? అమ్ముంది కదా మన అమ్మ, కాళీ అమ్మ. కాళీ జాతర, జాతర, జాతరలో చంపుతాడాడు. షార్ట్ సర్క్యూట్ అయింది తెలగిత దగ్గర. ఎవరో కాపర్ వైర్ని రాళ్ళకి కట్టి ఎలక్ట్రికల్ వైర్ల మీదకి విసరడం వలన షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం నరాచికి పవర్ షట్ డౌన్ అయింది సార్. కరెంటు పోయిన 10 సెకండ్లకే ఇక్కడున్న జీప్ లైట్స్, టార్చ్ లైట్స్ ఆన్ అయ్యాయి. ఆ 10 సెకండ్లలో మా కళ్ళు గొప్పి ఎవరు తెల్లగీత దాటి వెళ్ళడానికి సాధ్యం కాదు సార్. ఈ మొత్తం నరాచికి ఇది ఒకటే టనల్, నేరుగా యజమాని ఇంట్లోకి పోతుంది. షార్ట్ సర్క్యూట్ చేస్తున్న ఆ తెల్లగీత దాటి టనల్ నుండి ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది. అంతలోపు నువ్వు అలర్ట్ చేయడం మూలాన కోటలో ఉండే గార్డ్స్ అందరూ చిన్న యజమాన్ రూమ్ దగ్గరకు వచ్చి ఎస్కార్ట్ గా ఆయన్ని జాతరకి తీసుకుపోయారు. మరి ఇంకెక్కడికి పోయి ఉంటాడు?
బయట పోయినప్పుడు ఇక్కడున్న గార్డ్స్ చిన్న యజమాని రూమ్ దగ్గరకు వచ్చారు. మీరే కంగారు పడకండి సార్, యజమాని జాతర ముగించుకుని ఇంటికి వచ్చే లోపు మళ్ళీ నేను మొత్తం చెక్ చేయిస్తాను సార్. ముందా ముగ్గురు బందీల్ని తీసుకురండిరా. సర్క్యూట్ చేసి కరెంట్ పోయేలా చేసింది వాడు బంగ్లా లోపలికి వెళ్ళడానికి కాదు, ఇక్కడికి రావడానికి. రమణ, వాడు అక్కడే ఉన్నాడు. రమణ, సిగ్నల్ అందట్లేదు, అందరూ జాతర దగ్గరికి వెళ్ళండి. అలాగే బ్యారక్ ఇన్ఫార్మ్ చేయండి. రమణ, రమణ, వాడు అక్కడే ఉన్నాడు. వాడు అక్కడే ఉన్నాడు. రమణ, 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 ఉన్న ముగ్గురు ఖైదీల్లో ఒకడు అక్కడే ఉండిపోయాడు. పిల్లలందరినీ ఎంటేసుకుని గుంపుగా కొట్లాడుకుపోతున్నాడు. ఈ రోజు నా కొడుకును కూడా తీసుకుపోయిండు. బుద్ధి చెప్పుకొని కొడుక్కి. ఆ రోజు నన్ను స్కూల్లో ఏడిపిస్తున్నాడు, అందుకనే కొట్టడానికి వెళ్ళానమ్మా. గుంపు కట్టుకుని పోయావా? ఒక్కడి వైపు అయ్యో రామా. చెప్పుకో కన్ని. గరుడ చనిపోయిన విషయం అందరికీ తెలిసింది. సూర్యవర్ధన్ చెప్పినట్లు రాబందులు ఎదురు హిందుస్థాన్ సే కబరే. కేజీఎఫ్ ని ఆక్రమించడానికి మేడం. KGF మే, KGF మే, KGF మే. అన్నా, గరుడ చచ్చిపోయాడు. ఆక్రమించడానికి వెళ్తున్నారు. అతిరా! గరుడు ఉన్నంత వరకు నేను ఆ స్థానానికి ఆశపడలేదు. మా అన్న నాకు రాజకీయం తెలియదన్నాడు. అయితే ఆల్రెడీ ఇంకొకటి అడుగు అక్కడ పడిందన్న వార్త ఎవ్వరికీ తెలియదు. Powerful people come from powerful places. Andrews eppudeyte Bombay ni lollipop ichinatti sthan annaro, Rocky ki aa samudram kuda oka baavila kanipinchindi. Samudram vere chotu undani vetukuntu vellaru. Bangalore lo garudan chusaka Rocky confirm chesukunnadu. Here is a man who comes from that powerful place. Andike avakasam dorikina athanni champaledu. Odilesaru. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. అందుకే రాకీ గరుడని అందరి ముందు చంపేశాడు. చూసేవాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపి వాళ్ళని సైన్యంలా చేసుకున్నాడు. ఏం చూస్తున్నారు?
చంపేయండి. 400 మంది గన్స్ తో ఉండి వానరం ఆజ్ఞాపిస్తే చంపడానికి సిద్ధంగా ఉన్నా. 20,000 మంది జనం వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపిన రాఖీ కోసం సావడానికి సిద్ధంగా ఉన్నారు. నీ వెన్నంటి 1,000 మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న 1,000 మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు. ఒక్కడివే పో. వచ్చాడు, 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 వచ్చాడు. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. ఐ ఎమ్ ఎన్ఫోర్సింగ్ ది ఆర్మీ అండ్ సైనింగ్ ఎ డెత్ వారెంట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ ఇన్ ఇండియా. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆగ్రగ్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆగ్రగ్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. మరణ మృదంగం దిమి 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 పద ఘట్ట నగ సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం. వెలుగొడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం. మరణ మృదంగం దిమి 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 పద ఘట్ట నగ సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం. వెలుగొడుకుల తల తెంచక మానదులేరా ఈ చైతన్యం. ధీర 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 ఓరణ ధీరా తెర తీసే వెలుగైరా. ధీర 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 ఓరణ ధీరా తెర తీసే వెలుగైరా. ధీరా 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 ఓరణ ధీరా.